వాట్సప్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి జేఎన్టీయూ కాకినాడని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి జేఎన్టీయూ కాకినాడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ ర్యాంకింగ్స్, అడ్మిషన్ క్రైటీరియా, కట్ ఆఫ్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా జేఎన్టీయూ కాకినాడకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలాగే ఆల్ అనే బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు జనవరి 2 నుండి జనవరి 30 వరకు ఎవ్రీ సండే కూడా గేట్ 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్ఈ ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో జేఎన్టీయూ కాకినాడ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీ వచ్చేసి NAAC ద్వారా అక్రిడేషన్ అయితే పొందడం జరిగింది. అలాగే యూనివర్సిటీ వచ్చేసి NBA ద్వారా కూడా అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీ NIRF ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2021 వచ్చేసి 123rd ర్యాంక్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ యూనివర్సిటీలో ఉన్న కొన్ని జనరల్ ఫెసిలిటీస్ని అయితే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి లైబ్రరీ చూసుకుందాం. సో లైబ్రరీ వచ్చేసి మనకి టోటల్గా 54,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 12 జర్నల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవ్రీడే కూడా ఇది 12 అవర్స్ వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. అలాగే సండే మాత్రం 9 AM నుండి 1 PM వరకు అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. అలాగే 3,000 బుక్స్ వచ్చేసి BCలకి, SCలకి, అలాగే ST లకి అయితే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ క్యాంపస్లో STD బూత్, ఫోటోకాపీ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్, అలాగే ఫ్యాన్సీ అండ్ బుక్ స్టోర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే వీటితో పాటు మనకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే
వెంటనే మనకి ఎమర్జెన్సీగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మనకి హాస్టల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బాయ్స్కి వచ్చేసి 400 అకామిడేషన్, అలాగే గర్ల్స్కి వచ్చేసి 300 అకామిడేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ హాస్టల్ డైనింగ్ ఏరియా అండ్ ఫుడ్ కోర్ట్స్ అయితే వీళ్ళు మోడర్న్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈచ్ డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క ఓన్ కంప్యూటర్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే సెంట్రల్ ఇంటర్నెట్ ఫెసిలిటీగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఈ క్యాంపస్లో మనకి 500 స్క్వేర్ మీటర్స్ ఆడిటోరియం కూడా అయితే అవైలబుల్గా ఉంది విత్ ఎ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 500. వీటితో పాటుగా మనకి ఒక బస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది విత్ ఎ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 60 స్టూడెంట్స్. సో ఏదైనా టెక్నికల్ టూర్స్కి కానీ ఎడ్యుకేషనల్ టూర్స్కి కానీ వెళ్ళాలంటే ఈ యొక్క బస్సులో అయితే మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ జేఎన్టీయు కాకినాడ. సో ఫ్రెండ్స్ శ్రీకాకుళం డిస్టిక్లో 7 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే విజయనగరం డిస్టిక్లో 13 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం డిస్టిక్లో 30 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 37 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వెస్ట్ గోదావరిలో 29 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదే కృష్ణా డిస్టిక్లో అయితే 51 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదే గుంటూరు డిస్టిక్లో అయితే 46 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదే ప్రకాశం డిస్టిక్లో అయితే 32 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ జేఎన్టీయు కాకినాడ కింద అటానమస్ కాలేజెస్ వచ్చేసి 27 అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో బీటెక్లో వచ్చేసి మనకి 23 కోర్సెస్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే బీఫార్మసీలో అయితే 1 కోర్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆర్కిటెక్చర్లో 1 కోర్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫార్మ్డీలో కూడా 1 కోర్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్లో మనం చూసుకున్నట్లయితే టోటల్గా 80 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇక్కడైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఒక ఎంసీఏ కోర్స్, ఒక ఎంబీఏ కోర్స్, అలాగే 1 ఎంఏఎం కోర్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎంఫార్మసీలో మనం చూసుకున్నట్లయితే 14 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పిహెచ్డీలో మనం చూసుకుంటే 19 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద అడ్మిషన్ క్రైటీరియా. సో ఫ్రెండ్స్ మీరు బీటెక్లో కానీ బీఫార్మసీలో కానీ ఫార్మ్డీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఏపీ ఈఏపీ సెట్ నుండి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లేదా ఎంటెక్ కానీ ఎంఫార్మసీలో కానీ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఏపీ పీజీఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లేదా మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఎంఏలో కానీ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఏపీ ఐసెట్ నుండి అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2020 యొక్క కట్ ఆఫ్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి ఏపీ ఎంసెట్ 2020 కట్ ఆఫ్స్ అనమాట. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్ ఇది జేఎన్టీయు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అయిన జేఎన్టీయు విజయనగరంది అయితే ఫీ స్ట్రక్చర్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. రెండు ఒకటే కాలేజెస్ కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ఫీజు అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఫీజు అనేది జేఎన్టీయు విజయనగరం అనేది గుర్తుపెట్టుకోండి. సో బీటెక్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అలాగే అడ్మిషన్ టైంలో 5,000 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 50,000 రూపీస్. అలాగే అడ్మిషన్ ఫీ వచ్చేసి 5,200 రూపీస్. అలాగే స్పెషల్ ఫీ వచ్చేసి 3,300 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ ఎంసీఏకి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 27,000 రూపీస్. అలాగే అడ్మిషన్ ఫీ వచ్చేసి 5,200 రూపీస్. అలాగే స్పెషల్ ఫీ వచ్చేసి 3,300 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చే కంపెనీస్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, అమెజాన్, బిఎంఎం, అలాగే క్యాప్జెమినాయ్, చెక్, కాగ్నిజెంట్, అలాగే హ్యుండై, ఐబిఎం, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, మేధా, ఎన్సీఆర్ కార్పొరేషన్, టీసీఎస్, విప్రో, జెబి, విర్టూసా, టెక్ మహేంద్ర, ఇలాంటి మరిన్ని కంపెనీస్ ఈ యొక్క యూనివర్సిటీకి అయితే రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీడియం ప్యాకేజెస్ని మనం చూసుకున్నట్లయితే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,60,000 రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్స్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,34,000 రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.